హాయ్ ఆల్, బీసీ వెల్ఫేర్లో 5th క్లాస్ నుంచి 9th క్లాస్, అదేవిధంగా ఇంటర్మీడియట్ డిగ్రీ దానిలో ఆన్లైన్ రిక్వెస్ట్ అప్లికేషన్ అడుగుతున్నారు. దీనికి సంబంధించిన ఆన్లైన్ రిక్వెస్ట్ ఫామ్ పెట్టారు. ఇక్కడ mjptbcwris.telangana.government.in అని ఉంది వెబ్సైట్. ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఎందుకు ఇందులో కొన్ని వెబ్సైట్స్ అంతా కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఇదే చెక్ చేసుకుని కరెక్ట్గా. సో ఇక్కడ స్క్రోలింగ్ అవుతుంది చూడండి, ఎంజేపీ అడ్మిషన్ రిక్వెస్ట్ ఫామ్ 2024 and 2025 ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. సో ఈ ఫామ్ ఎందుకంటే ఎవరైతే బీసీ వెల్ఫేర్లో 5th క్లాస్కి అంటే 5th క్లాస్ అంటే ఫీటీజీ సెట్, అదేవిధంగా 6th, 7th, 8th, 9th బీఎల్వి సెట్ అప్లై చేశారో బీసీ వెల్ఫేర్లో, వాళ్ళకి సీట్ రాని వాళ్ళు ఈ ఆన్లైన్ రిక్వెస్ట్ అప్లికేషన్ ఇవ్వచ్చు. దానిలో మీకు ఆల్రెడీ దానిలో మార్క్స్ ఇచ్చారు కాబట్టి ఆ మార్క్స్ ఆధారంగా వాళ్ళకి మళ్ళీ ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో ఆ మార్కుల ఆధారంగా వాళ్ళకి సీట్లను ఫిలప్ చేస్తారు. సో ప్రతి ఒక్కరు ఆర్సీ ఆఫీస్కి హెడ్ ఆఫీస్కి పోకుండా ఈ ఆన్లైన్ రిక్వెస్ట్ ద్వారా చేస్తున్నారు అన్నట్టు. ఇక్కడ చూడండి కింద, అడ్మిషన్స్ విల్ బీ గివెన్ బేస్డ్ ఆన్ ది అవైలబిలిటీ ఆఫ్ ది వేకెన్సీస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్. మెరిట్ జాబితాలు పూర్తయిన తర్వాత ఖాళీల లభ్యత ఆధారంగా అడ్మిషన్ ఇవ్వబడుతుంది. ప్రవేశాల కోసం ఎటువంటి దరఖాస్తులు హైదరాబాద్ హెడ్ ఆఫీస్లో కానీ ఆర్సీఓ ఆఫీస్లో కానీ స్కూల్లో కానీ తీసుకోబడవు, మధ్యవర్తులు నమ్మవద్దని కోరుచున్నామని పెట్టారు. సో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు ఇవ్వాలి. ఇప్పుడు 5వ తరగతికి విటీజీ సెట్ కామన్గా రాశారు, అదేవిధంగా 6, 7, 8, 9 తరగతులకు బీఎల్వి సెట్ రాశారు బ్యాక్లాగ్ వేకెన్సీస్. సో తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ, ఈ బీసీ వెల్ఫేర్లో అయితే ఎవరైతే అప్లై చేసి సీట్ రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఈ యొక్క స్టూడెంట్ అడ్మిషన్ రిక్వెస్ట్ ఫామ్ అనేది నింపి సెండ్ చేయాలి, అంటే ఆటోమేటిక్గా ఇందులో ఫిలప్ చేసేసేయాలి. ఇది రిక్వెస్ట్ ఆన్లైన్ రిక్వెస్ట్ ఫామ్ అన్నట్టు. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ అడ్మిషన్ రిక్వెస్ట్ ఫామ్లో ఫస్ట్ ఉంది చూడండి, క్లాస్ విచ్ యూ వాంట్ అడ్మిషన్, నీకు ఏ క్లాస్ కావాలి, అంటే నువ్వు 5th క్లాస్కి అప్లై చేస్తే 5th క్లాస్ క్లిక్ చేసుకోండి. లేకపోతే ఇప్పుడు మీరు 7th 8th కి వీళ్ళు బ్యాక్లాగ్ వేకెన్సీస్ అప్లై చేస్తే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ 5th క్లాస్ చేస్తే 5th క్లాస్ చేసుకోండి. ఇక్కడ ఒకటి విషయం ఏంటంటే, 5th క్లాస్ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఏంటంటే, బీఎల్వి విటీజీ సెట్ వచ్చేసి ఎస్సీ అంటే సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్కి మూడింటికి కలిపి ఉంటుంది కాబట్టి ఆల్రెడీ సోషల్ వెల్ఫేర్లో ఇదే విధంగా అప్లికేషన్ అడిగారు. సో అందులో 5th క్లాస్ వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు ఇక్కడ 5th క్లాస్లో ఏ క్యాస్ట్ వాళ్ళైనా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, కానీ సోషల్ వెల్ఫేర్లో ఎస్సీ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది రిజర్వేషన్, బీసీ వెల్ఫేర్లో బీసీ వాళ్ళకు ఎక్కువ సీట్స్ ఉంటాయి, సోషల్ వెల్ఫేర్లో ఎస్సీ వాళ్ళకి ఎక్కువ సీట్స్ ఉంటాయి. సో ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఫస్ట్ది వచ్చేసి క్లాస్ విచ్ యూ వాంట్ అడ్మిషన్, సెకండ్ది వచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, థర్డ్ది వచ్చేసి అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే హాల్ టికెట్ నెంబర్ను, తర్వాత మనకు ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, ఎగ్జామ్ రాయని వాళ్ళు అప్లై చేయదు, ఆల్రెడీ ఎగ్జామ్ రాసి సీట్ రాని వాళ్ళు మాత్రమే. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ ఆర్ఫన్ అంటే ఎస్ఆర్నో, అదేవిధంగా స్టూడెంట్ సింగిల్ పేరెంట్, ఇక్కడ ఆర్ఫన్ అంటే తల్లిదండ్రులు లేని పిల్లలు, సింగిల్ పేరెంట్ అంటే ఎవరో ఒకరు ఉంటే ఎస్ అని పెట్టేయండి, లేకపోతే నో పెట్టేసేయండి. ఫాదర్ నేమ్, మదర్ నేమ్, గార్డియన్ నేమ్, ఫాదర్ అక్యుపేషన్ ఏం చేస్తారు, క్యాస్ట్ సబ్ క్యాస్ట్ పెట్టండి, మదర్ తర్వాత మదర్ అక్యుపేషన్ ఏం చేస్తారు అనేది పెట్టేసేయండి, ఫాదర్ మొబైల్ నెంబరు, గార్డియన్ మదర్ మొబైల్ నెంబరు, యాన్యువల్ ఇన్కమ్ ఓకే ఎంత ఉంటుందో పెట్టేసేయండి, దాదాపు 1,50,000 లోపు ఉండేటట్టు చూసుకోండి. ఫాదర్ ఆధార్ కార్డ్ నంబర్ పెట్టేసేయండి, స్టూడెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, లేటెస్ట్ ఇయర్ యాన్యువల్ ఎగ్జామినేషన్ పర్సంటేజ్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్కి అప్లై చేస్తే 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది పర్సంటేజ్ పెట్టండి, 5th క్లాస్ వచ్చేసి 4th క్లాస్లో ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది పెట్టేసేయండి. తర్వాత అడ్రస్ వచ్చేసి డిస్టిక్ పెట్టండి, ఇక్కడ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోవాలి, కరీంనగర్ అయితే కరీంనగర్ అని సెలెక్ట్ చేసుకోండి, జగిత్యాల అయితే జగిత్యాల, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా అక్కడ మండల్, విలేజ్, స్ట్రీట్, ల్యాండ్మార్క్, లొకాలిటీ, పిన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ వచ్చేసి ఇక్కడ ప్రిఫరెన్సెస్ అడుగుతుంది, ఏ స్కూల్ కావాలి ఇక్కడ అంటే ఇవన్నీ నింపిన తర్వాత వచ్చేస్తుంది. ఇక్కడ ఒకదానికి ఒకటి పెట్టేసేయండి, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో వచ్చేసి నాకు తిమ్మాపూర్ కావాలని, ఇంకొకటి కరీంనగర్లో కావాలని పెట్టేస్తారు కదా, ఆ యొక్క యాడ్ న్యూ ఇన్స్టిట్యూషన్ అని క్లిక్ చేస్తూ
యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ప్రిఫరెన్సెస్ వచ్చేసి కరెక్ట్గా పెట్టేసేయండి. ఫస్ట్ ఏదైతే పెడతారో దాన్ని చూస్తారు, అక్కడ సీట్ లేకపోతే సెకండ్ ఏది పెడతారో దాన్ని చూస్తారు, అక్కడ సెకండ్ అయిపోయిన తర్వాత అందులో సీట్స్ లేకపోతే థర్డ్ చూస్తారు. ఆ విధంగా మనము అన్నీ చెక్ చేస్తారు కాబట్టి లైన్ బై లైన్గా కరెక్ట్గా ఆర్డర్లో పెట్టేసేయండి. సో అది ముందు ఇది ముందు అని పెట్టకుండా, ఇది ముందు దాని తర్వాత ఇది అని కాకుండా మీరైతే ఏదనుకుంటున్నారో ఫస్ట్ అది పెట్టేసేయండి, తర్వాత సెకండ్ పెట్టేసేయండి, థర్డ్ పెట్టేసేయండి, తర్వాత ఫోర్త్ది. ఇట్లా లైన్ బై లైన్ వచ్చేసి కరెక్ట్ పెట్టేసేయండి. చాలా వరకు ఆప్షన్స్ పెట్టండి. ఎన్ని ఆప్షన్స్ అడుగుతుందో చూడండి ఒకసారి. ఈ ఎన్ని ఆప్షన్లు అడిగితే అన్ని ఆప్షన్స్ పెట్టేసేయండి. తర్వాత సబ్మిట్ అనేది క్లిక్ చేయండి. ఓకే, ఇది ఎంతగానో యూజ్ అవుతుంది. అందరికీ బీసీవెల్ ఫైల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అందరూ అప్లై చేసుకోండి. విటీజీ సెట్ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోండి. సోషల్ వెల్ఫేర్లో అప్లై చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ఇక్కడ బీసీ వెల్ఫేర్లో అప్లై చేసుకోవచ్చు. అంటే సోషల్ వెల్ఫేర్ కూడా సేమ్ రిక్వెస్ట్ ఫామ్ అడిగింది, అది ఓన్లీ 5th క్లాస్ పిల్లలు ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే విటీజీ సెట్ అనేది బీసీ వెల్ఫేర్కి, సోషల్ వెల్ఫేర్కి, ట్రైబల్ వెల్ఫేర్కి సేమ్ ఉంది కాబట్టి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.